యేసు చెప్పెను, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను. నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకో, నా ఊసే నీకెందుకో, ఓ యేసయ్య నన్ను విడిచిపోవెందుకో. కష్టాలను నష్టాలను వ్యాధులలో బాధలను కన్నీళ్ళను కడగళ్ళను వేదనలో శోధనలో నా ప్రాణమైనావు నీవు, ప్రాణమా నా ప్రాణమా, ప్రాణమా నా ప్రాణమా. నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను విడిచిపోవెందుకో. నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేవు, నిన్ను విడిచి వెళ్ళినా నన్ను విడిపోలేవు. నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేవు, నిన్ను విడిచి వెళ్ళినా నన్ను విడిపోలేదు. ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా. ఏ రుణమో ఈ బంధము నా ప్రేమమూర్తి, తాళలేను నీ ప్రేమను. నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకో. నా ప్రాణమైనావు నీవు, నా ప్రాణమా, ప్రాణమా నా ప్రాణమా. ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు. ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు. ఎందుకింత జాలి నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా,
ఎందుకింత జాలి నాపై ఏసయ్యా, ఎందుకింత జాలి నాపై ఏసయ్యా, ఏ రుణమో ఈ బంధము నా ప్రేమమూర్తి తాళలేను నీ ప్రేమను, నేనంటే నీకెందుకో ఈ ప్రేమ నన్ను మరచిపోనెందుకో, నా ప్రాణమైనావు నీవు ప్రాణమా నా ప్రాణమా ప్రాణమా నా ప్రైజ్ రాడ్. దేవునికి స్తోత్రం. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏసీ నాగానంలో ఈ కార్యక్రమంలో అప్పుడప్పుడు మెసేజెస్ ఇస్తూ, ఏసీ నాగానం ఈ కార్యక్రమంలో వాక్యోపదేశం చేస్తూ, పాటలు పాడుతూ, నాతో పాటు సింగర్స్ను పాడిస్తూ, కొంతమంది దైవజనులకు అవకాశం ఇస్తూ, యేసుక్రీస్తు ప్రభుల వారు కృపను బట్టి ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రార్థన చేయండి. మీ ప్రార్థన చాలా అవసరం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసే కొద్దీ కూడా దేవుడు తన అమూల్యమైన ఆశీర్వాదాలు మన మీద కుమ్మరిస్తాడు. మీ ప్రార్థనతోనే ఈ కార్యక్రమం ముందుకెళ్తుంది. అంత మాత్రమే కాకుండా మీ ప్రార్థన అవసరతలు ఏదైనా ఉన్నట్లయితే దయచేసి నా సెల్ నెంబర్కు మీరు SMS పెట్టండి. అలాగే ప్రే ఫర్ జెరూసలేం అనే వాట్సాప్ గ్రూప్ అద్భుతంగా ఉంది. అందులో కూడా పరిచర్య నడుస్తుంది. ఏసేనా గానం, జీసస్ గాస్పల్ మినిస్ట్రీస్, ఇలాంటి వాటిలో కూడా మీరు మీ ప్రార్థన మనలు పెట్టొచ్చండి. ఎలా ఉన్నారు? మీ ప్రార్థన మనవులు మాకు ఎంతో అవసరం. ఎందుకంటే మనం ఎవరికోసం ఇతరుల కోసం మనం ప్రార్థన చేస్తామో ప్రభు మనల్ని దీవిస్తుంటాడు. అలాగే మీరు ఈ పరిచర్య గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. ఎందుకంటే ఎన్నో లక్షల మంది, ఎన్నో వేల మంది మన దేశంలోనే కాక అనేక దేశాల్లో, మారుమూల ప్రాంతాల్లో, కుగ్రామంలో, అలాగే పెద్ద పెద్ద సిటీస్లో కూడా ఎంతోమంది ఈ కార్యక్రమం చూస్తూ ఉంటారు. చూసినప్పుడు మంచి పాటల ద్వారా, వాక్యం ద్వారా, సాక్ష్యం ద్వారా వారు ఆదరింపబడేటప్పుడు మీరు అట్ ది సేమ్ టైం మీరు గుర్తుపెట్టుకోండి ఈ కార్యక్రమం గురించి. ఏసేనా గానం ఇది మనందరి గానం. మీ ప్రార్థనలో ఈ కార్యక్రమం గుర్తుపెట్టుకోండి. నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఫారెన్ ఫండ్స్ ఏం లేకపోయినా కూడా ఇన్ని సంవత్సరాలు ఇన్ని కార్యక్రమం చేయటము, ఇది నా మటుకు నాకు చాలా భారభరితమైన కార్యక్రమం. ఇంకా మీరు ఇస్తే ఇంకా ఎక్కువగా చేయొచ్చు. చిల్డ్రన్ మినిస్ట్రీ చేస్తున్నాం, స్లమ్ మినిస్ట్రీ చేస్తున్నాం, అనాథ పిల్లల దగ్గరికి వెళ్ళి దర్శిస్తున్నాం. అంత మాత్రమే కాకుండా రికార్డింగ్స్, షూటింగ్స్, ప్రోగ్రామ్స్. ఈ మధ్యకాలంలో ఇంట్లోనే ఒక చిన్న స్టూడియో పెట్టాను, జెరూసలేం సురేష్ డేవిడ్ స్టూడియో. ఇందులో ఎవరైనా సాక్ష్యం ఇచ్చుకోవాలన్నా, చిన్నగా వాక్యం ఇచ్చుకోవాలన్నా, పాడాలన్నా కూడా మీరు నన్ను సంప్రదించవచ్చు. జెరూసలేంలో ఉన్న అట్మాస్ఫియరు అక్కడ మీకు కనిపిస్తుంది. చాలా వెల తక్కువ మీరు నన్ను సంప్రదించవచ్చు. అంత మాత్రమే కాకుండా యూత్ మినిస్ట్రీ కూడా చేయాలని స్టార్ట్ చేయాలనుకుంటాను. YMCAలో కూడా ప్రతి నెల ఆదివారం సాయంత్రము అందరూ ఫ్రీగా ఉంటారు కాబట్టి వర్షిపర్స్, ఎవరైతే వర్షిప్ని ఎక్కువగా ఇష్టపడతారో సింగర్స్, వారి కోసము హౌ టు వర్షిప్ అనేది కూడా అక్కడ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను. ప్రార్థించండి. మరి వాక్యంలోకి వెళ్దాము, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమామయుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, ఇశ్రాయేల్ పరిశుద్ధ దేవ, యేసు ప్రభ, పరిశుద్ధాత్మన, నీకు స్తోత్రం. ప్రియ బిడ్డలు ఈ మాటలు వింటున్నప్పుడు తండ్రి వారిని మీరు దర్శించండి. దైవజనులు, దేవుని బిడ్డలు తండ్రి, ఎంతమంది ఆలకిస్తున్నారో, ఎంతమంది టీవీ సెట్స్ ముందు కూర్చొని చూస్తున్నారో, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, నాతో మీరు మాట్లాడండి. ఈ మాటలు మీ మాటలకు వినిపించండి. యేసుక్రీస్తు కృపగల నామమున కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈనాటి అంశము ఆయన తన భక్తుల ప్రవర్తన కాచును. ఆయన తన భక్తుల యొక్క ప్రవర్తన కాచును. భక్తులంటే ఎవరండి? మనమే. భక్తులంటే మీరే. చూస్తున్నవారు మీరు భక్తులే. ఎవరైతే యేసు ప్రభుని అంగీకరించి నా సొంత రక్షకునిగా, నేను ప్రభు బిడ్డను, నేను ప్రభు యొక్క కుమారుణ్ణి, ప్రభు యొక్క కుమార్తెనని మీరు ధైర్యంగా చెప్పుకుంటారు, మీరు భక్తులు. భక్తులంటే పెద్ద పెద్దవాళ్ళు, సంఘాలు, పెద్ద పెద్ద సంఘాలు కట్టి వాళ్లే భక్తులు కాదు, వాళ్ళు భక్తులు, వాళ్ళు గొప్ప దైవజనులు. పాస్టర్స్ వాళ్ళు కూడా భక్తులు, ఇవాంజలిస్టులు భక్తులు, మీరు భక్తులు. మనందరి గురువు, మనందరి తండ్రి యెహోవా దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు, పరిశుద్ధాత్మ దేవుడు. ఇక్కడ యేసు ప్రభు బైబిల్లో మన ప్రతి మాట మనం చెప్పేటప్పుడు, చదివేటప్పుడు ఇది నాకు వర్తిస్తుంది, ప్రభు నాతో మాట్లాడాడు అనుకున్నప్పుడు ఆ వాగ్దానాలు మనకు నెరవేరుతాయి. ఎప్పుడైతే మనము ఒక ప్రాఫిటిక్ వర్డ్ మనం వింటున్నామో, చూస్తున్నప్పుడు ఆ ప్రాఫసీ వర్డ్ మేము కింద ఏమంటాం, రిసీవ్ ఇట్, నీకు నచ్చితే ఇది నాకు వాగ్దానం బాగుంది అనుకుంటే ఆమేన్ అని చెప్పు. ఎప్పుడైతే మనం ఎవరైనా ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేసిన తర్వాత నజరేయుడైన యేసుక్రీస్తునామమున ఎడుకుచు ప్రార్థిస్తున్నాం తండ్రి అన్నప్పుడు ఆమేన్ అంటాం. మీరు ఆమేన్ అన్నప్పుడు మీరు మా ప్రార్థనలు ఏకీభవించినట్టు. మీరు ఆమేన్ అని అనకపోతే
ఏం ప్రార్థనలే అనుకున్నట్లయితుంది, అది మీకు వర్తించదు. కాబట్టి ఏ వాక్యమైనా కూడా మనము దాన్ని స్వీకరించాలి, రిసీవ్ ఇట్. ఆయన బ్లెస్సింగ్స్, ఆయన ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. ఆయన తన భక్తుల ప్రవర్తన కాచును సామెతల గ్రంథం 2:8 ఈరోజు ప్రభు మీతో సూటిగా మాట్లాడుతున్నాడు. మీరు ఇంతవరకు ఏ కష్టాల, శ్రమలు, ఇబ్బందులు, అనారోగ్యంలో, కుటుంబ సమస్యలు, శత్రు పారాటాలు, శత్రువుల దగ్గర, మీ యొక్క ఎన్నిస్ దగ్గర మీరు బాధపడ్డారు, అవన్నీ కూడా ఈరోజు వెళ్ళిపోతున్నాయి. ఈరోజు ఎవరైతే వాక్యం వింటున్నారో మీరు బ్లెస్ అవుతున్నారు. మీ బంధకాలు తెగిపోతున్నాయి. ప్రభు నాతో మాట్లాడుతున్నాను, టీవీ సెట్స్ ముందు నేను మాట్లాడుతున్నాను, కెమెరాస్తో నేను మాట్లాడేటప్పుడు, మీకు చూస్తూ మీతో మాట్లాడేటప్పుడే కొంతమంది బంధకాలు తెగిపోతున్నాయి. ఈ మాటలు మీ చెవులు పడుతున్నప్పుడు, మీ మనసులు పడుతున్నప్పుడు, మీ మనసులు కుచ్చుకున్నప్పుడు ఈ మాటల ద్వారా మీ యొక్క సమస్యలు తెగిపోతున్నాయి. మీ సమస్యలు వెళ్ళిపోతున్నాయి, మీ కుటుంబ సమస్యలు వెళ్ళిపోతున్నాయి, మీ అనారోగ్యం వెళ్ళిపోతుంది. మీరు వ్యాధి పడకల మీద నుంచి లేచి నడుస్తున్నారు. అంత మాత్రమే కాదు, కలహాలు, కొట్లాటలు, పోరాటాలు, కుటుంబ సమస్యలు కూడా మటుమాయమైపోతున్నాయి. వీటన్నిటికీ కారణం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు యొక్క, ప్రభు యొక్క వాక్యం, రెండంచెల ఖడ్గం, శక్తి కలిగిన వాక్యం, బరువైన వాక్యం, బలమైన వాక్యం. ఆయన నా కొండ, నా బండ, ఆయనే నాకు ఆదరణకర్త అని దావీదు మహారాజు అంటాడు కదా. దావీదు మహారాజు అనుభవపూర్వకంగా అన్నట్లుగా ఒక సువార్త గాయకుడిగా, సువార్థికుడిగా నేను కూడా మీకు సెలవిస్తున్నాను. మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో ఆ వాక్యము సుత్తి లాంటిది, బండ లాంటిది. ఒక పెద్ద రాయి వచ్చి ఇంకొక చిన్న రాయి మీద పెడితే ఆ చిన్న రాయి పగిలిపోతుంది. అట్లాగా మీ సమస్య ఏదైనా కూడా మీరు భయపడకండి. గొలియాతు మీ ముందు వచ్చినా కూడా దావీదుకిచ్చిన బలం దేవుడు మనకిచ్చాడు. ఆ దావీదులు ఉన్నది ఎవరు? యెహోవాదేవుడు, యేసుప్రభు, పరిశుద్ధాత్ముడు. కాబట్టి దావీదు గొలియాతును పడగొట్టాడు. అలాగే ఎరికో కోట కూడా కూలిపోయినాయి, అక్కడ పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడిని మనం ఎప్పుడైతే ఎక్కువగా మనము భాషల్లో మాట్లాడుతూ, ప్రభును స్తుతిస్తూ, ఆరాధిస్తూ, వాక్యం చదువుతూ మన ప్రభుత్వం ఉంటామో, తప్పనిసరిగా దేవుడు మీ పట్ల ఒక పెద్ద బరువైన రాయి వచ్చి ఆ సమస్యను కొట్టేసింది. ఆ కొండను చూడు, నీ ముందు ఒక కొండ ఉంది, నువ్వు దాన్ని నువ్వు శాసించి చెప్పు. అది అక్కడి నుంచి వెళ్ళిపోవాలంటే కొండ పొట్టయి ప్రక్కకి వెళ్ళిపోతుంది, సముద్రం చీలిపోతుంది. అద్భుతాలండి. మనం వెళ్ళకముందే మన శత్రువులు వేషాలు వేస్తారు మనకు మిత్రుల్లాగా. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం వర్తిలేదు. నీకు వ్యతిరేకంగా చేస్తున్నారో వారందరూ నీవారైతారు అంటున్నాడు ప్రభు. దేవునికి స్తోత్రం. ఈరోజు ముఖ్యమైన వాక్యం ఏంటంటే, ఆయన తన భక్తుల ప్రవర్తన కాచును. ఎప్పుడు భక్తులు, ఆ భక్తులు ఎప్పుడైతే ప్రార్థిస్తారో, వాక్యం చదువుతారో, ప్రభుత్వం ఉంటారో, నమ్మకంగా ఉంటారో, వాక్యంతో ఉంటారో, మనం ఎప్పుడైతే నమ్మకంగా సాక్ష్యంగా ఉంటామో, మనం బయటకులాగా లోపలకులాగా, మనం బయట బంగారులాగా ఉండాలా. ఒక బంగారు ప్లేట్ తీసుకుందాం, ఒక బంగారు పాత్ర తీసుకుందాం. ఆ పాత్ర బయట బంగారంగా ఉంటుంది, లోపల బంగారంగా ఉంటుంది. బయట బంగారంగా ఉండి లోపల ఇనుములాగా ఉంటే ఏం లాభం అండి? మనం కూడా యాజ్ ఏ బిలీవర్స్, నీతిమంతులము, విశ్వాసము, దేవుని బిడ్డలము, మనం బయట బంగారులాగా ఉండాలా, లోపల కూడా బంగారులాగా ఉండాలా. ఆ బంగారమే యేసుక్రీస్తు ప్రభువు వారు. సమయాల గ్రంథము 2:9 మళ్ళీ ఇట్లంటాడు, ఆయన తన భక్తుల పాదములు త్రొట్టెలకుండా. దావీదు మహారాజు ఏమంటాడంటే, నా పాదములను త్రొట్టెలకుండా ఆయన నన్ను కాపాడాడు. అయితే మనం ఎలా ఉన్నాము? మనం సమాజంలో ఎలా ఉన్నాం? మనం ఇంట్లో ఎలా ఉన్నాం? ఆఫీసులో ఎలా ఉన్నాం? బడిలో ఎలా ఉన్నాం? కాలేజీలో ఎలా ఉన్నాం? చర్చిలో ఎలా ఉన్నాం? చర్చిలో బాగుంటాం, ఆఫీసులో బాగుంటాం, బయట బాగుంటాం, ఇంట్లో ఎలా ఉన్నాం? ఇంట్లో కూడా ఒకట్లాగే ఉండాలా. ఎక్కడ ఉన్నా కూడా క్రీస్తు బిడ్డలు వీళ్ళు, వీళ్ళు క్రిస్టియన్స్, వీళ్ళు క్రైస్తవులు, వీళ్ళు నీతిమంతులు, వీళ్ళు బిలీవర్స్ అని నువ్వు చెప్పే మాటలు బట్టి, నువ్వు వేసే డ్రెస్సును బట్టి, నువ్వు నడిచే నడకను బట్టి, నువ్వు మాట్లాడే తీరుని బట్టి, నువ్వు సాయం చేసే తీరుని బట్టి, ఇతరులను ప్రేమించే దాన్ని బట్టి నువ్వు క్రైస్తవుడువు, క్రైస్తవురాలు అని ఇతరులు చెప్పాలి. మేము గ్రేటు, మేమేది, మేమది, మేము గొప్పవాళ్ళం, మేము తిరిగి వచ్చామని మనము మన సెల్ఫ్ డబ్బా కట్టుకోవడం కాదు. అయితే సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం అని కొంతమంది అంటారు, అది ఎంతమాత్రం నిజమో నాకైతే కాదు. కానీ ప్రభు మన పట్ల చేసిన అద్భుతాలు మనం చెప్పినప్పుడు అది సెల్ఫ్ డబ్బా కాదు. ప్రభు మన పట్ల అద్భుతాలు చేసినప్పుడు ప్రభు మహిమ పొందుకుంటాడు. ఫలాంటి టైంలో నేను అట్లున్నాను, ఒక సూట్ కేసుతో ఈ సిటీకి వచ్చాను, 22 దేశాలు అమెరికాలో తిరిగి వచ్చాను వరల్డ్ వైడ్. అప్పటికే నేను 92-93లో 22 కంట్రీస్ తిరిగాను, అమెరికాలో 40 రాష్ట్రాలు తిరిగాను. అంత తిరిగినా కూడా ఈ వాయిస్ తెలుగు వాళ్ళకి ఇవ్వాలని నేను వచ్చిన తర్వాత ఈ హైదరాబాద్కు ఒక సూట్ కేసు వచ్చాను. ప్రభు నన్ను నడిపించాడు. ఈ రోడ్కి ఒక 27-28 కంట్రీస్ తిరిగాను. మొన్న ఇజ్రాయెల్ ఇవన్నీ వెళ్ళాను అని నేను చెప్తున్నప్పుడు ఒకతను అన్నాడు, నీ గురించి నువ్వు చెప్పుకుంటున్నావా? కాదు. ప్రభు మహిమ పొందాలి. మనం చెప్పే మా సాక్ష్యం లేని జీవితం ఏంటండి? మనకు దేవుడు ఏం చేశాడు? నేను అట్లున్నాను, ఒకప్పుడు సైకిల్ దొక్కుతున్నాను, ఈరోజు నా కారు ఉంది. ఒకప్పుడు నాకు ఇల్లు లేదు, ఈరోజు నాకు ఇల్లు ఉంది. దేవుడు నన్ను స్థిరపరిచాడు, బలపరిచినాడు అని చెప్పుకున్నప్పుడు నీ ద్వారా ప్రభు మహిమ పొందుకోవాలి. అన్నీ చెప్పిన తర్వాత ప్రభుకు మహిమ కలుగునుగాక అంటాం, అది సెల్ఫ్ డబ్బా కాదు. కాబట్టి ఎక్కడ ఉన్నా కూడా ప్రభువును ఫోకస్ చేయాలి, ప్రభు మహిమ పొందుకోవాలి. ఇక్కడ ఏమంటున్నాడు, నువ్వు ఎలా ఉన్నావు? బయట ఎలా ఉన్నావు? లోపలేనావు? ఇంట్లో ఎట్లా ఉన్నావు? చర్చిలో ఎట్లున్నావు? నువ్వు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నావు?
దేవుడు చూస్తూ ఉంటాడు, ఏంజల్స్ చూస్తూ ఉంటారు, మనుషులు చూస్తూ ఉంటారు, సాతాను అనుచరులు చూస్తుంటారు. ప్రతిరోజు మనం లేస్తున్న ఉదయంలో అద్దం చూసుకుంటాం, బ్రష్ చేస్తుంటాం, కానీ బ్రష్ చేస్తున్నా కూడా అద్దంలో మనం ఎలా ఉన్నామో చూసుకుంటాం. ఆతృత, మనిషి తను తాను చూసుకుని సంతృప్తి పొందుతాడు, ఎందుకంటే ఆశావాది మనిషి కాబట్టి నేను ఎలా ఉన్నానని మనం అద్దంలో చూసుకుంటాం కదా. అట్లా చూసుకునేటప్పుడే మనం ఎలా ఉన్నాం అద్దం చెప్తుంది. అట్లాగే మనం ఎలా ఉన్నాం అనేది, మన జీవితం ఎలా ఉన్నది, మన ప్రవర్తన ఎలా ఉన్నది, మన క్రిస్టియానిటీ, మన యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉన్నది అనేది వాక్యం చెప్తుంది. మనం ఎప్పుడైతే వాక్యం చదువుతుంటామో ఆ వాక్యం అంటది, నువ్వు ఇలా ఉన్నావు, నీ బ్రతుకు బాగాలేదు, నువ్వు పైకి ఒకలా ఉన్నావు, లోపల ఒకలా ఉన్నావు, నువ్వు ఇతరులను ప్రేమించడం లేదు, నీకు ప్రేమ, క్షమ, దయ, ఆదరణ ఏదీ తెలియదు, నువ్వు చర్చికి వెళ్తున్నావు కానీ నువ్వు ఇలా ఉన్నావు, నువ్వు వాక్యానుసారంగా నడవటం లేదు, నీ ప్రవర్తన సరిదిద్దుకో. నీ ప్రవర్తన సరిదిద్దుకుంటే ఆశీర్వాదాలు నీ మీదకి వస్తాయి. నీ ప్రవర్తన సరిదిద్దుకోకపోతే నీ దినాలు నేను సంపూర్ణం చేస్తాను, నా వలన నీకు దీర్ఘాయుకులకు నువ్వు జీవించే సంవత్సరం అధిక భంగనంటే నీ ప్రవర్తన చక్కగా పెట్టుకో అని వాక్యం చెప్తుందండి. అందుకే వాక్యం ఎక్కువగా చదవండి అంటాం. వాక్యము చదివే కొద్దీ మనం ఎలా ఉన్నామనేది వాక్యమే చెప్తుంది. దావీదు మహారాజు ఏమంటాడంటే, నా కాలు జారుటకు కొంచెమే తప్పిన కానీ నన్ను ఆయన బండ మీద నిలబెట్టాడని దేవునికి స్తోత్రం. ఇక్కడ ఆయన తన భక్తుల ప్రవర్తన కాచును, వారి పాదము త్రొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. ఇక్కడ దావీదు ఏమంటున్నాడు, నా కాలు జారుటకు కొంచెమే సమయం ఉన్నది కానీ నన్ను ఆయన బండ మీద నిలబెట్టాడు. నీ కాలు చిక్కబడుకున్నట్లు నేను నిన్ను కాపాడుతానని మరొక చోట అంటాడు. జిగట ఊబి నుండి ఆయన నిన్ను పైకి లేపుతాడు, దేవునికి స్తోత్రం. నీ పాదము రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తిపట్టుకుందరు. ఏంజల్స్ ప్రొటెక్షన్, సేఫ్టీ నీకు ఇస్తాడు దేవుడు. వాక్యం చదివే కొద్దీ కీర్తన 91, దేవుని స్తోత్రం. దేవుడు ఈ మాట దీవించిన కాక, దేవుడితో సహవాసం చేస్తున్నామని మనం చీకటిలో ఉండి ఇతర కార్యక్రమం చేస్తే మనం దేవుడు మెచ్చుకుంటాడు అనుకోవడం అది మన భ్రమ. మనము దేవునితో ఉంటున్నామని చీకటి కార్యక్రమాలు, మన మిగతావన్నీ చెడ్డ అలవాట్లన్నీ మనం పెట్టుకుంటే అది దేవుణ్ణి అవమానపరిచినట్లు, దేవుడు కూడా మెచ్చడు కాబట్టి అది దేవునితో అబద్ధం ఆడినట్లుగా మనల్ని దేవుడు చూస్తున్నాడు కాబట్టి మన ప్రవర్తన చక్కగా పెట్టుకోవాలి. సామెత గ్రంథం 4:11-27 వరకు చూస్తే, యథార్థ మార్గంలో నిన్ను నడిపిస్తాను, నువ్వు నడిచినప్పుడు నీ అడుగులు ఇరుకుపడదు, నువ్వు పరిగెత్తినప్పుడు నీ పాదం త్రొట్టిల్లదు, భక్తిహీనులు త్రోవను చేరకము, దుష్టుల మార్గమును నడవకము, దాని యందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము. దుష్టుల మార్గం పోకుండా అక్కడి నుంచి తప్పించుకో, నీ ప్రవర్తన చూసుకో, దాని నుండి తొలగిపోము, వెళ్ళిపో, అక్కడి నుంచి ఏసేపులాగా పరిగెత్తి వెళ్ళిపో, ఎవరైనామనుకోని. నువ్వు మాత్రము పాపులు నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు అక్కడ ఉండకు, ఏసేపులాగా అక్కడి నుంచి ఎస్కేప్ వెళ్ళిపో నువ్వు. ఆ తర్వాత అప్పటికి ప్రజెంట్ సిచ్యువేషన్ వాళ్ళు తిట్టుకోవచ్చు, కానీ ఆ తర్వాత దేవుడు నిన్ను హెచ్చించే కొద్దీ వాళ్ళు సిగ్గుపడతారు. నీ మార్గమందు సరాలం చేస్తాడు, అప్పుడు దేవుడు నిన్ను కట్టుతాడు. అలాగే కుడికి కానీ ఎడమకు కానీ చూడకము, నీ పాదములు కీడుకు దూరంగా తొలగించుకుని ముందుకు పో, వెనక చూడద్దు, డోంట్ రన్ బ్యాక్, ముందుకెళ్ళు, ఎప్పుడు కూడా వెనక చూడద్దు, సాతాను పిలుస్తూ ఉంటాడు కాబట్టి. యేసు ప్రభువులు వారు త్రొట్టెళ్ళకుండా మిమ్మల్ని కాపాడతాడు. మనం ఎప్పుడైతే వాక్యంతో, ప్రభుల వారితో, ప్రభు వాక్యంలో మనము ప్రార్థన లైఫ్లో మనం ఎప్పుడైతే ఉంటామో, మన ప్రేయర్ లైఫ్ ఎప్పుడైతే పెంచుకుంటామో, ఒకవేళ త్రొట్టిల్లినా, నీతిమంతుడు 7 సార్లు త్రొట్టిల్లినా కూడా చక్కగా లేచి నిలబడతాడని వాక్యం చెప్తుంది. కాబట్టి క్రిస్టియన్ లైఫ్ ఇట్స్ నాట్ ఈజీ. క్రిస్టియన్ లైఫ్ చాలా కష్టం, బిలీవర్స్ లైఫ్ చాలా కష్టం. ఆ కష్టంలోనే ఇష్టం ఉంటుంది. ఆ ఇష్టంలోనే ఒక క్రమశిక్షణలో మనం వెళ్దామంటే అత్యధికమైన బ్లెస్సింగ్స్ వస్తాయి. ఒక ఏసీపీ లాగా, ఒక దావీదు లాగా, ఒక అబ్రహాం లాగా విశ్వాసం, ఆ ప్రార్థనలో, ఆ సమస్యలు విశ్వాసంతో మనం పోరాడినప్పుడు విశ్వాసంలో విజయాలు వస్తాయి. కాబట్టి ఈ కఠినమైన ఈ క్రిస్టియన్ లైఫ్లో మనము వాటిని అలవర్చుకొని, మనం తరబితి పొంది వాక్యంతో ప్రార్థనలు ఎక్కువగా ఉంటే ఆ సమస్యను పరిష్కరించి అసాధ్యమైన దానిని దేవుడు సుసాధ్యపరిచే శక్తి దేవుడిస్తాడు. ఒక్కొక్కసారి బ్లెస్సింగ్స్, హీలింగ్స్ రావు. నన్ను అడిగి ఫోన్ చేస్తుంటారు, ఇంత ప్రార్థన చేస్తున్నా ఎందుకంటే బ్లెస్సింగ్స్ రావు, ఎందుకంటే హీలింగ్స్ రాదు, ఎందుకంటే మా కష్టాలు పోవు అంటే, అప్పుడు నేను ఒకటే సూటిగా చెప్తాను, నీకు బ్లెస్సింగ్ రాలేదా, నీకు ఆశీర్వాదం రాలేదా, నీ వ్యాధి తగ్గలేదా, ఒకటే గుర్తుపెట్టుకోండి. అక్కడ ఏంటంటే ఒక చిన్న సీక్రెట్, మన పాపాలను మనం ఫస్ట్ ఒప్పుకోవాలి. అట్లాగే ఇతరులను క్షమించకపోవటం, ఎప్పుడైతే మనము ఇతరులను క్షమించకపోతామో అప్పుడు కూడా మనకు కొన్ని హీలింగ్స్ జరగవు, కొన్ని అద్భుతాలు మనకు జరగవు. కాబట్టి పాపాలు క్షమించాలి, మన పాపాలు మనం ఒప్పుకోవాలి, ఇతరులను క్షమించాలి. అలాగే యోబులాగా తన శత్రువు గురించి, తన ఎనిమిస్ గురించి ప్రార్థన చేయడం, రెట్టింపు ఆశీర్వాదాలు యోబు పొందుకున్నాడు. కాబట్టి మన ప్రవర్తన అంతటి కూడా ప్రభువుకు ఒప్పుకున్నప్పుడు ఆయన మన పాదం తొట్టిల్లేవాడు. ప్రభువును వెంబడించాలి, సైతాను వెంబడించకూడదు. 1 సమూయేలు గ్రంథము మనం చూస్తే, ధ్యానం చేస్తే మిస్పా అనే ప్రాంతంలో
34,000 మంది ఇజ్రాయెల్స్ అక్కడ చనిపోయినారు. ఇంత 34,000 మంది మిస్పా అనే ప్రాంతం ఎందుకు చనిపోయినారని నేను ఒకసారి బైబిల్లో గ్రంథం చదువుతూ ఉంటే అక్కడ నాకు దేవుడు 2-3 వాక్యాలు దేవుడు చూపించాడు. ఎందుకు దేవుడు ఇజ్రాయెల్స్ను అంతగా అక్కడ ఎందుకు చనిపోయినారంటే, వాళ్ళు ఏమనుకున్నారంటే మాతో మందస్సు ఉంది కదా, ఇంకా మాకేమీ కుదవలేదు కాబట్టి అక్కడ ఒకసారి వాళ్ళు గర్వపడినప్పుడు అక్కడ ఒక అపజయం ఇచ్చాడు. ఇజ్రాయెల్స్కు ఆ విజయం అపజయం ఎందుకు జరిగిందంటే, అక్కడ 34,000 మంది చనిపోవటానికి కారణం ఏంటంటే వాళ్ళు పాపాలు ఒప్పుకోలే. వాళ్ళు మందస్సు ఉంది కదా అని గర్వపడ్డారు, కానీ అక్కడ వాళ్ళు ప్రభుతో ఎప్పుడైతే వాళ్ళు పాపాలు ఒప్పుకొని వాళ్ళు పశ్చాత్తాప పడినారో, అక్కడ దేవుడు ఎక్కడైతే వాళ్ళు ఓడిపోయారో, ఎక్కడైతే శత్రు చేత ఓడింపబడ్డారో, ఎక్కడైతే అవమానం పొందినారో, చీ అనిపించుకున్నారో, కృంగిపోయినారో, యుద్ధంలో అపజయం పొందుకున్నారో, అదే సమయంలో దేవుడు ఆ 34,000 మంది ఎక్కడైతే చనిపోయినారో ఇజ్రాయెల్స్, అక్కడే వాళ్ళు ప్రార్థిస్తే సమయాలు ప్రవక్తను వాళ్ళు పెట్టుకొని వాళ్ళందరూ కూడా ప్రార్థిస్తుంటే దేవుడు విజయం ఇచ్చాడు. చూడండి 1 Samuel 7:6 బైబిల్స్ ఉన్నవారు చూడండి, వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినమున ఉపవాసం నుండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. వాళ్ళు యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఎప్పుడైతే ఒప్పుకున్నారో సమయాలు వారి తరపున ప్రార్థన చేయిచుండగా వారికి అన్ని విజయాలు ఇచ్చాయి. అంటే వారు అంతకుముందు ఒప్పుకోలేదు, వారు అంతకుముందు మందస్సు మాత ఉంది కదా అనుకుని గర్వపడ్డారు. కాబట్టి అంతకుముందు కూడా 4,000 మంది అక్కడ ఓడిపోయారు, చనిపోయారు, వారి గర్వం వారిని తుంచివేసింది. కాబట్టి దేవుని బిడ్డలు మనకు కూడా, మన క్రైస్తవము భక్తులము దేవుని బిడ్డలము మేము చర్చికి పోతున్నామని మనం గర్వపడకూడదు. మన క్యారెక్టర్, మన ప్రవర్తన, మన వాక్యంలో ప్రార్థనలు ఎలా ఉన్నామో అదే దేవుడు చూస్తాడు. కాబట్టి మనుషులు పైరూపాన్ని చూస్తారు, దేవుడు మన లోపల చూస్తాడు. కాబట్టి నువ్వు ఎన్ని చేసినా కూడా నీ హృదయం నాకు కావాలి, నీ హృదయం మంచిగా ఉండాలి అని ప్రభు అంటున్నాడు. కాబట్టి వారు ఎప్పుడైతే పాపాలు ఒప్పుకున్నారో దేవుడు విజయమిచ్చాడు. ఒక్క చూడండి, అంతమంది 34,000 మంది చనిపోయినారో అదే ప్రాంతంలో దేవుడు వారికి శత్రు మీద విజయం ఇచ్చి వారికి ఆనందం కలిగజేశాడు. మన కుటుంబంలో శాంతి లేదా, మన కుటుంబంలో కలహాలు ఉన్నాయా, మన కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఉన్నాయా, నీ నా జీవితంలో అనారోగ్యం ఉందా, కష్టాలు ఉన్నాయా, నష్టాలు ఉన్నాయా, ఇస్రాయేలు లాగా పాపాలు ఒప్పుకున్నప్పుడు దేవుని ఎదుట యథార్థంగా ప్రవర్తించినప్పుడు దేవుడు మన పట్ల అద్భుతాలు చేస్తాడు. ఈ మాటలు బట్టి దేవుని స్తుతిస్తున్నాం. కాబట్టి మన జీవితాలు ఉన్నది ఉన్నట్లుగా ప్రభు దగ్గరికి వచ్చి, ఇది నా జీవితం, ఇది నా సమస్య, ఇది నా రోగం, ఇది నా కష్టం, నా కుటుంబ సమస్యలని ప్రభు దగ్గర మనం పెట్టినప్పుడు, మన మోకాళ్ళు ఉన్నప్పుడు దేవుడు మన పట్ల అద్భుతాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం అండి. ద లార్డ్ బ్లెస్ యూ అండ్ కీప్ యూ, యెహోవా నిన్ను ఆశ్రయించి నిన్ను కాపాడను గాక. ద లార్డ్ మేక్ హిస్ ఫేస్ షైన్ అపాన్ యూ అండ్ బీ గ్రేసియస్ టు యూ, యెహోవా నీకు తన సన్నిధి కాంతిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. ద లార్డ్ లుక్ ఆన్ యూ విత్ ఫేవర్ అండ్ గివ్ యూ పీస్, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానం కలుగ చేయనుగాక. మే గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ మేడిన మా ప్రియ పర్లపు తండ్రి, ప్రియ బిడ్డలు వింటున్నారు, ఆయన నీ పాదం త్రొట్టలేనియుడు, నిన్ను కాపాడేవాడు కొనుకడు, నీ పాదమును ఆయన నిలబెడతాడు, నిన్ను ఆయన నడిపిస్తున్నాడని మీరు మాతో నాతో సెలవిచ్చారు. ఎప్పుడైతే నీ వాక్యం ద్వారా మేము నీతిమంతులుగా క్రైస్తవ జీవితంలో మేము మా జీవితాన్ని కొనసాగించుకున్నప్పుడు ఈ ఆశీర్వాదాలు వస్తాయి. నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు కాబట్టి మీరు నాతో ఉండండి అని వాక్యం ద్వారా క్లియర్గా మీరు సెలవిచ్చారు. తండ్రి, ఈ మాటలు వింటున్నప్పుడు ప్రియబిడ్డలు ఇంకా ఎవరైతే తల్లిదండ్రులైతేనేమి, పిల్లలైతేనేమి, బంధువులైతేనేమి, బంధుమిత్రాదులైతేనేమి, మా శత్రువులైతేనేమి, మా ఎనిమిస్ అయితేనేమి, ఎవరైనా కూడా ప్రభా నీ వాక్యం ద్వారా వారిని సంధిస్తుంటే వారి జీవితాలను మార్చుకునేటట్లుగా, వారి ప్రవర్తన మార్చుకునేటట్లుగా వారు నీతో ఉన్నప్పుడు మీరు అద్భుతాలు చేస్తారు. కాబట్టి ప్రార్థనా జీవితం, వాక్యంలో ఎదుగుదల, అలాగే ప్రేమ, క్షమ, దయ, ఆదరణ ఇవి కలిగి ఉన్న క్రైస్తవ జీవితం వారి జీవించేటట్లుగా మీరు వారిని నడిపించండి. ఎవరైతే కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, అనారోగ్యం, వ్యాధిగ్రస్తులు ఉన్నారో అలాంటి వారిని ఇప్పుడే స్వస్థపరిచి బలపరుస్తారని, ప్రతి ఒక్క విన్నపము నీ మహికరంగా ఉంచుకొని వారిని ఇప్పుడే వారిని విడుదల కలగజేస్తారని ఈ విన్నపమును నజరుడైన యేసుక్రీస్తు కృపగల శక్తిగల నామమును వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. ఈరోజు ఈ కార్యక్రమం ప్రత్యేకంగా మేము స్పాన్సర్ చేస్తున్నాము ఈ కార్యక్రమంకు అంటూ, మన మధ్యలో మా కుటుంబీకులు, మా అన్నగారి, వదిన గారి, చెల్లెలు గారి కుటుంబం సహాయపడ్డారండి. అలాగే గత వారం కూడా కార్యక్రమం స్పాన్సర్ చేశారు పి రమేష్ కుమార్ గారు, మా అన్నగారు, అలాగే వదిన గారు, మంజులవాణి గారు. నా
జీవిత తీరమునా నా అపజయ భారమునా నలిగిన నా హృదయమును నడిపించుమునోదు నదు నాయాత్మవీరభూయా నా దీక్ష ఫలింప నానాను తాలిడుము నా సేవ చేసుకొనుము నడిపించు నానావా నడి సంద్రమున దేవా నవ జీవన మార్గమున అహమును ప్రేమించుచునే అరసితి ప్రభుని కలిమి ఆత్మార్పణ చేయకయే ఆశించితిని చెలిమి అహమును ప్రేమించుచునే అరసితి ప్రభుని కలిమి నిరాశాయే ఆవేదన నిదురాయే ఆధ్యాత్మిక అల్లాడి నా వనరు నడిపించు నానామా నడి సంద్రమున దేవా నవ జీవన మార్గము సంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరింప నడిపించు నారావా. ఈ కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి. ఏసే నాగానం మనందరి గానం. మే గాడ్ బ్లెస్ యూ. ఇట్లు మీ సువార్త గాయకుడు మీ సురేష్.